చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చిరంజీవి గారంటే బోలన మంది పడి చచ్చిపోతారు మరి చిరంజీవి గారి గురించి పూర్తి వివరాలు కూడా చాలామందికి తెలియదు అయితే ఈ వీడియోలో ఆయన ఎక్కడ పుట్టారు ఎక్కడి నుంచి ఆయన సినీ ప్రస్థానం జరిగింది ఏ విధంగా జరిగింది ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలేంటి సినిమాలేంటి మరి రాజకీయంలో ఉండబోతున్నాడా లేదా ఇలా చాలా విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిరంజీవి పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్ట్ ఇరవై రెండున పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొనితెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు జన్మించారు హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవి వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవై జరిగింది చిరంజీవి సురేఖకు ఇద్దరు కుమార్తెలు సుస్మిత శ్రీజ ఒక కుమారుడు రామ్ చరణ్ చిరంజీవికి ఇద్దరు తమ్ముళ్ళు ఒకరు నాగేంద్రబాబు మరొకరు సినీ నటుడు రాజకీయ నాయకుడు మరో సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీ అధినాయకుడు చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదిరాలు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం కానీ ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది ఆ తర్వాత అనతి కాలంలోనే టాప్ స్టార్గా ఎదిగారు చిరంజీవి సినీ ను ఖైదీ అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిలబెట్టిందని చెప్పాలి ఈ చిత్రంతోనే స్టార్గా ఎదిగారు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు నాటి నుంచి నేటి వరకు చిరంజీవి టాప్ హీరోగానే ఉంటున్నారు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవిగానే ఉంటారు రాజకీయాలకు వెళ్లి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రెండు వేల పద్నాలుగుతో మళ్ళీ రికార్డులు క్రియేట్ చేశారు అలా తన స్థానం షరిష్మ ఎప్పటికీ చెక్కు చెదరలేనిగా నిరూపించుకుంటూనే ఉన్నారు ఆయన బోలా శంకర్ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు వచ్చారు ఇప్పుడు విశ్వాంబర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటికీ నూట యాభై ఆరు చిత్రాలు నటించారు మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఎనభై తొమ్మిది దశకాల్లో ఆయనకు అభిమానులకు స్వర్ణయుగం అని చెప్పాలి ఓ వైపు ప్రయోగాలు చేస్తూనే కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు తనలోని నటుడిని సంతృప్తి పరుచుకునేందుకు స్వయం కృషి ఆపద్బాంధువుడు రుద్రవీణ లాంటి సినిమాలు తీశారు మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేందుకు గ్యాంగ్ లీడర్ జగదీక వీరుడు అతిలోక సుందరి అత్తకు యముడు అమ్మాయికి మగుడు గరాన మగుడు వంటి చిత్రాలను చేశారు ఇక చిరంజీవి ఒకానొక టైంలో ప్లాపులు వెంటబడ్డాయి మెకానిక్ అలుడు ఎస్పి పరశురం బిగ్ బాస్ రిక్షావోడు వంటి చిత్రాలు బెడిసి కొట్టడంతో కాస్త గ్యాప్ తీసుకొని హిట్లర్తో తిరిగి వచ్చారు ఆ తర్వాత మళ్ళీ తన రికార్డుల పరంపరను కొనసాగించారు చూడాలని ఉంది పావగారు బాగున్నారా ఠాగూర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు శంకర్దాదా జిందాబాద్ రెండు వేల ఏడు తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు మరోవైపు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు మానవతా కార్యక్రమాలను చేపట్టారు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి ఐ బ్యాంక్ వంటి వాటిని ఈ ట్రస్ట్ నిర్వహిస్తుంటుంది ఇక చిరంజీవి చేసిన సేవలకు గాను రెండు వేల ఆరు నవంబర్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ ప్రకటించింది రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున తిరుపతిలో ప్రజారాజ్యం అనే పార్టీని పతాకాన్ని ఆవిష్కరించారు రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొంభై ఐదు స్థానాలకు పోటీ చేయగా పద్దెనిమిది స్థానాలను గెలుచుకుంది రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చిరంజీవి తన స్వంత ప్రాంతమైన పాలకొల్లు మరియు తిరుపతి నుంచి పోటీ చేశారు అనంతరం తన పార్టీని రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఆరవ తేదీన పార్టీని భారత జాతీయ కాంగ్రెస్ విలీనం చేశారు విద్యార్థిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఆరులో జరిగిన గణతంత్ర వేడుకల్లో Sí, c. నావల్ వింగ్ సీనియర్ క్యాడ్యుయెట్ కెప్టెన్ గా కూడా పాల్గొన్నారు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తో పాటు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకులను స్థాపించారు రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యలో ఈ బ్యాంకులు రక్తం మరియు కళ్ళను సేకరించాయి ఈ ట్రస్టులు అరవై ఎనిమిది వేల రక్తదానాలతో పాటు ఒక వెయ్యి నాలుగు వందల పద్నాలుగు కళ్ళ దానాలను స్వీకరించాయి రెండు వేల ఆరులో ఆయన భారత ప్రభుత్వం నుంచి దేశంలో మూడు అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మభూషణ్ అందుకున్నారు అదే ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ కూడా స్వీకరించారు దక్షిణ భారతదేశం నుంచి పది ఫిలింఫేర్ అవార్డులతో పాటు నాలుగు నంది పురస్కారాలను అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆస్కార్ అవార్డుల వేడుకలో దక్షిణ భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి నటుడు చిరంజీవి కావడం విశేషం ఏప్రిల్ మూడు రెండు వేల పన్నెండున చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు అనంతరం ఆయన భారత ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా స్వతంత్ర హోదాగా పనిచేశారు ఫిబ్రవరి ఆరు రెండు వేల పదకొండున చిరంజీవి తన పార్టీని భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం చేసిన సంగతి మనకి తెలిసిందే ఇక ఏప్రిల్ రెండు రెండు వేల పద్దెనిమిదిన ఆయన రాజ్యసభ ఎంపీగా పదవి విరమణ చేశారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల నాటికి చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీని విడినప్పటికీ ఆయన మాత్రం పార్టీలను కొనసాగి ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ప్రచారం నిర్వహించారు కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన భూమాన కరుణాకర్ రెడ్డిని ఓడించి తిరుపతి నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి వెనుకయ్యారు ఆ ఎన్నికలలో మొత్తం రెండు వందల తొంభై ఐదు సీట్లకు గాను ఆయన పార్టీ పద్దెనిమిది సీట్లు గెలుచుకుంది పాలకొల్లు నుంచి కూడా పోటీ చేసిన ఆయన అక్కడ ఓడిపోయారు ప్రజారాజ్య పార్టీ పేరిట సొంత పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి తర్వాత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళకపోవడం ఓటమి పాలయ్యారు సామాజిక న్యాయమే పార్టీ ప్రధాన అజెండాగా ఆయన ప్రకటించినప్పటికీ అంతగా ఫలితం లేకపోయింది ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసి కొద్దిగో మొత్తుగో రాజకీయాల్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్ళీ సినిమాలపైనే దృష్టి పెట్టారు ఇక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాతో చాలా బిజీగా ఉంటూ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి సారించారు ఇక సినిమాలతోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు ఆయనే అధికారికంగా ప్రకటన చేశారు ఇకపై తన రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎప్పటికీ సినిమాలతోనే ప్రజలందరికీ దగ్గర అవుతానని ఆయన చెప్పడం కూడా జరిగింది చూసారు కదండి ఇది చిరంజీవి యొక్క బయోగ్రఫీ ఆయన యొక్క సంచలనం ఆయన ఒక స్ఫూర్తి ఆయన ఒక మార్గదర్శకం ఎంతోమంది యువతికి సినిమాల్లోకి రావడానికి చాలా ఇన్స్పిరేషన్ అయ్యారు అలాంటి వారు మరొకరు ఉంటారా అంటే ఆశ్చర్యకరమే మళ్ళీ పుడతారా అన్నది కూడా డౌటే మరి చిరంజీవి గారు మన తెలుగు వాడు అవడం మనకు గర్వకారణం రాబోయే తరాలు కూడా చిరంజీవి గారు ఒక గా ఉంటూ ఎవరు కూడా ఆయన మర్చిపోకూడదని ఆశిద్దాం ప్లీజ్